అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు కంపల్సరీ డైలీ ఏదో ఒక టైంలో ఒక అరటిపండన్న ఒక బనానా అయినా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. సో బనానా ఇంటేక్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు? బనానాలో మనకు హై పొటాషియం కంటెంట్ ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు పొటాషియం ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు పొటాషియం అనేది సోడియంని కౌంటర్ చేస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ పెరగకుండా మనకు సేవ్ చేసేది పొటాషియం. సో పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని అందుకని బనానా తీసుకోవాలని అంటారు. బట్ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు మళ్ళీ బనానా తీసుకోవద్దు, అదొక కాంప్లికేషన్ ఉంటుంది. ఎందుకంటే బనానాలో పొటాషియంతో పాటు హై ఫ్రక్టోస్ కంటెంట్ ఉంటుంది. ఫ్రక్టోస్ ఇస్ నథింగ్ బట్ అ ఫ్రూట్ షుగర్. సో మనం ఇక్కడ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయాలి, పొటాషియం లెవెల్స్ కంట్రోల్ చేయాలి. సో దెర్ ఆర్ డిఫరెంట్ కాంప్లికేషన్స్. సో ఇంటేక్ అనేది వాళ్ళకు ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ పోర్షన్ సైజెస్ ఉంటాయి. సో డైట్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి కస్టమైజ్డ్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్ అని అంటారు. ఇప్పుడు నాకు ఫిట్ అయ్యే క్లోత్స్ మీకు ఫిట్ కావు. సో అట్లా ప్రతి ఒక్కరికి టైలర్ మేడ్ డైట్స్ ఉంటాయి. సో ఈ బీపీ ఉన్న వాళ్ళలో మీరు ఇంతకుముందు చెప్పారు కదా కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటే కష్టం అవుతుంది వాళ్ళకు బీపీ పెరగడానికని. సో ఈ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి కావచ్చు, తగ్గించడానికి కావచ్చు, పపాయ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని అంటూ ఉంటారు కదా, దీంట్లో వాస్తవం ఎంత ఉంది? సి పపాయ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రూట్. ఇట్స్ అన్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్. యెల్లో అండ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ లో అండ్ యెల్లో అండ్ ఆరెంజ్ కలర్డ్ వెజిటేబుల్స్ లో కూడా మనకు క్యారోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యారోటీన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ వైటమిన్ ఏ. ఆ వైటమిన్ ఏ వల్ల, ఆ కంపౌండ్ వల్లనే ఆ యెల్లో అండ్ ఆరెంజ్ కలర్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. పిగ్మెంట్స్, కలర్డ్ పిగ్మెంట్స్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. వైటమిన్ ఏ అనేది ఐ విజన్కి చాలా ఇంపార్టెంట్. పపాయా ఇస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఈ యెల్లో అండ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైటోకెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఓవరాల్ మన మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా మంచిగా ఫంక్షన్ చేస్తాయి. అండ్ డెఫినెట్లీ బీపీ, షుగర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ రాకుండా కూడా ఉంటాయి. సో అందుకే డాష్ డైట్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇన్క్లూడ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ద డైట్.